సాతాను ఎంత భయంకరమైనదంటే ప్రియ దేవుని పిల్లలారా, ఒక యథార్థవర్తనుడు, ఒక నీతిమంతుడు, ఒక ఉత్తముడు, ఒక పరిశుద్ధమైన జీవితం గలవాడు 10 మంది బిడ్డల్ని వారి కొరకు ప్రతి దినము బలులర్పిస్తూ వారి ప్రవర్తన విషయమై ప్రతి ఉదయము, ప్రతికున్నంత కాలం ప్రతి ఉదయం పిల్లల కొరకే ఆలోచించిన యోబు గారి ఇంట్లో సాతాను ఒక ఏజెంట్ను పెట్టుకుంది. ఎవరు? భార్య. భార్య వచ్చింది ఓదార్చాలి, ఓదార్చకుండా ఇంకా నువ్వు యథార్థతను వదలవను. ఆ రోజు ఆదామును అవ్వలోకి ప్రవేశించి పడగొట్టేసినట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ యోబు పడటం లేదు. ఆస్తి తీసేశాను, అంతస్తులు ఆగేశాను, శరీరం మొత్తం కురుపులతో నిండిపోయేలా చేశాను, ఎముకల్ని కుదిపేశాను, అయినా యథార్థతను వదలటం లేదు. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని ఉపయోగిస్తాను నేను. అది ఏదైనా తోటలో ఉపయోగించాను ఆ అస్త్రాన్ని. అవ్వను ఉపయోగించి ఆదామును పడగొట్టేశాను. ఇప్పుడు భార్య, ఆ యోబు భార్యను ఉపయోగించి ఆ యోబు గారిని పడగొట్టాలని ట్రై చేసిందండి అపవాది. కానీ లొంగడా? లొంగలేదండి, లొంగలేదండి. ఎంత గొప్పవాడండి బాబు యోబు గారు. ఓ అద్భుతమైన కుటుంబం, అన్నీ ఉన్నాయి కానీ దయ్యానికి చోటు ఇచ్చేసింది. సాతాను ఏజెంట్ అయిపోయింది. భార్య సరే, యోబు గారి కుటుంబములో అంత మంచి కుటుంబములో, అంత గొప్ప కుటుంబములో, అంత భక్తి కలిగిన కుటుంబములో సాతాను ఏజెంట్ను దింపింది. అతన్ని స్వయంగా అతని భార్యలోకి ప్రవేశించింది. భార్యగా నువ్వు బలహీనంగా ఉంటే నిన్ను ఏజెంట్గా మార్చేసుకుంటుందమ్మా సాతాను. భర్తగా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏజెంటుగా మార్చేసుకుంటుంది. పిల్లల్ని ఏజెంటుగా మార్చేసుకుంటుంది, మార్చేసుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా.